సో ఈ డబ్బా కొనుక్కొని రెడీగా ఉన్నా టెస్ట్ చేయడానికి. నాతో పాటు మా 28 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా రెడీ ఉన్నారు ఈ డబ్బా కొనుక్కొని. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడ ఉన్నారు? మీ భోనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? మీ నల్గొండ ఎంపీ అయిన రఘు ఎక్కడ ఉన్నాడు? మీ పెద్దపల్లి ఎంపీ అయిన వంశీ ఎక్కడ ఉన్నాడు? ఇక మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? మీ తతిమ ఎంపీలందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు టెస్ట్కి వస్తలేరు? ఎందుకు మీ దాంట్లో ఎవరన్నా నిన్న మొన్ననో ఈ వారం 10 రోజుల కింద డ్రగ్స్ తీసుకురా, భయపడుతుందా మీకు రానికే? మేమైతే ఓపెన్గా చెప్తున్నాం, మీ ఎమ్మెల్యేలు రారా బాబు, మీ ఎంపీలు రానరా బాబు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లగాలను పంపించి, యూత్ కాంగ్రెస్ పిల్లగాలని, ఎన్ఎస్యుఐ పిల్లగాలను పంపించి, నా పంచాయతీ వాళ్ళతో కాదు కదా, మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర దందాతో మా పంచాయతీ. నీకు దమ్ముంటే మీరు రాండి. మీకు అసలు నేను ఒక్కటే అడుగుతున్నా, ఇక మేము నీ 6 గ్యారెంటీల గురించి అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకటి తయారు చేస్తావు. మరి ఇది డైవర్ట్ కాకుండా ఒకసారి పంచాయతీ తెలుపుకుందాం రాండి బాబు అంటే నేను 8 గంటల నుంచి మా ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ సిటీకి వచ్చి వేడి చేస్తున్నారు మీరు ఎప్పుడు పిలుస్తారని. ఇప్పటిదాకా విలువలే, ఇప్పటికైనా విలువరు. ఒకసారి కేలికత్తం దుకాణం బంద్ అయిపోతుంది దాన్ని, దాని తర్వాత నీ 6 గ్యారెంటీల సంగతి ఏందో అడుగుదాం. ఇలా రైతులకి 100% రుణమాఫీ చేయి, రైతు భరోసా ఇస్తాను, ఆ రైతు భరోసా 15,000 ఇయ్యి. ఇలా అందరు కూడా వాళ్ళ పంటని కోసి రోడ్ల మీద పెట్టిర్రు. ఇలా సన్న బియ్యానికి 5 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాను. ఒక్క గింజన్న కొన్నావా ఎక్కడన్నా? ఒక్క గింజన్న కొన్నావా? ఇలా పత్తి ధర 7,521 రూపాయకి పెడతామని చెప్పారు మీరు. ఇలా 5,000 నుంచి 500 రూపాయల కంటే ఎక్కువ ఒక్క పత్తి ధర కొంటున్నారా ఎక్కడన్నా? దానికంటే ఎక్కువ పెట్టి కొంటున్నారా? అసలు ఏ సెంటర్లను ఇప్పటిదాకా మీరు వడ్లు కొన్నారా? అసలు మీ ప్లాన్ ఏమన్నా ఉన్నదా? ఇవన్నిటికీ జవాబు చెప్పంటే దీనికి ఒకటి తయారు చేస్తాడు, ఒకడు ఉంటే ఒకటి తయారు చేస్తాడు. అసలు చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను, నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇవాళ నీతి నిజాయితీతో మాట్లాడండి. అన్యాయంగా ఇరికిచ్చి ప్రజల ముంగడ పెట్టి బద్నాం చేస్తామంటే ఇక్కడ బద్నాం కావడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. నువ్వు ఒక మాట అంటే మాకు కూడా నోరుంది, మేము 10 మాటలు మేము అనగలుగుతాం, 10 మాటలు మేము అనగలుగుతాం. నీకు చక్కగా చెప్తున్నా, ఇగో మళ్ళా కూడా చెప్తున్నా, నీకు మళ్ళా చూపిస్తున్నా, యూరిన్ టెస్ట్కి ఇగో ఒక్కటి కాదు, ఇగో మొత్తం 28+4 32 కొనుక్కొని పెట్టుకున్నా, కానీ ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చూపిస్తున్నా. ఇగో యూరిన్ టెస్ట్ కోసం మేము ఎమ్మెల్యేలము ఎంపీలము అందరం కూడా రెడీగా ఉన్నాం డ్రగ్ టెస్ట్ ఇవ్వడానికి, డబ్బాలు కొనుక్కొని మరీ ఉన్నాము. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంగతి ఏందో చెప్పు, నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఇక రెండోది, ఇక దీని గురించి అయిపోయింది. ఇక రెండోది ఇంకోటి ఏం మాట్లాడతాడు, కేసీఆర్ గారి పేరు మొత్తం చరిత్రనే లేకుండా చేస్తాను. అది రేవంత్ రెడ్డి, నిన్ను చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు